కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను హైకమాండ్ ఖరారు చేసింది ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇటీవల కారు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా బైపోల్ జరగబోతా ఉంది అయితే శ్రీ గణేష్ పోయినసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది కొద్దితేరాలో ఓడిపోయినట్టు ఒక్కసారి చూద్దాం జర్ర అంతా మిస్ అయ్యి శ్రీ గణేషు ఆ ఎవరు లాస్యానందిత యాభై తొమ్మిది వేల ఓట్లు వస్తే శ్రీ గణేష్ కు నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వచ్చినాయి ఇక గద్దరన్న బిడ్డకు ఇరవై వేలు మాత్రమే వచ్చినాయి సో మొత్తానికి ఆ శ్రీ గణేషు చాలా ఏది పర్ఫార్మెన్స్ చూపించడానికి చెప్పాలి ఈసారి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కన్ఫామ్ చేసింది ఇక శ్రీ గణేష్ ఈసారి గెలుపు అది నల్లగా నడక లెక్కన కనిపిస్తా ఉంది అక్కడైతే ఇక మరి ఇప్పుడు ఎవరికి ఇస్తా ఉన్నాడు మరి ఏం కథ అనేది చూడాలి బీజేపీ ఏది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాసుకోవచ్చు ఐఎన్సి శ్రీ గణేష్ బీజేపీ ఎవరిని పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరుండబోతా ఉన్నారనేది చూడాల్సినటువంటి అంశం అయితే శ్రీ గణేష్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఈసారి ఎందుకంటే బాగా కష్టపడ్డాడు ప్రజల్లో ఫేతున్నాడు ఆడ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాకు తెలిసి ఈసారి భారీ భారీ మెజార్టీతోనే వస్తాడు ఆయనకున్నటువంటి అవకాశాలు ఏంటి అని అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఇంకొక విషయం ఏంటంటే అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు ఎవరు లేకపోవడం టీఆర్ఎస్ పార్టీ కుప్పగూలే దశలో ఉండడం ఈ మూడోది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయి బలం ఉన్నటువంటి నేత లేకపోవడం ఇవన్నీ సాయి శ్రీ గణేష్కు కలిసి వచ్చేటువంటి అంశాలు